జయే జీ జయ భయ భీ మిత్రులారా దాదాపుగా ఇరవై సంవత్సరాల తరువాత ఈ గడ్డ మీద ఈ ములుగు పట్టణంలో కాలు పెట్టే అదృష్టం నాకు ఇచ్చిన స్వేరో నెట్వర్క్కు హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు ఏ ఇరవై సంవత్సరాల అయితే మన దేశం గర్వించదగ్గ దేశమే కాదు ఏషియా ఖండమే గర్వించదగ్గ మన దేవతలు సమ్మక్క సారలక ఆ మహాతల్లుల పండగకు ఇరవై సంవత్సరాల క్రితం అదే తాడువాయి అడవుల్లో నేను పది రోజుల బందోబస్తు చేశాను ఇరవై సంవత్సరాల తర్వాత ఈ జ్ఞానగర్జన కార్యక్రమానికి వచ్చే ముందు ఆ మహాదేవతల దీవెనలు తీసుకొని వచ్చాను మిత్రుల ఆ మహాదేవతల దీవెనలను ఎందుకు తీసుకొని వచ్చానంటే ఈరోజు స్టేజ్ మీద మనందరి బిడ్డలు మన గూడాలలో పుట్టిన బిడ్డలు మన తండలల్లో పుట్టిన బిడ్డలు మన బస్తీల్లో పుట్టిన బిడ్డలు మారుమూల అడవి ప్రాంతాల్లో పుట్టిన బిడ్డలు తరతరాలుగా నిరాదరణకు తరతరాలుగా అణచివేతకు తరతరాలుగా బానిసత్వానికి గురి చేయబడ్డ మన బిడ్డలు ఈరోజు మన కళ్ళ ముందర ఒక గొప్ప చరిత్రను ఆవిష్కరించారు దేవతలారా ఈరోజు అలాంటి బిడ్డలను లక్షల మందిలో తయారు లక్షల మందిలో తయారు లక్షల మందికి తయారు చేసే గొప్ప శక్తిని మా అందరికీ మా స్వేరులందరికీ ఇవ్వండి దేవతలారా అని చెప్పి ఆ ఇద్దరు దేవతలను ప్రార్థించి వచ్చాను మిథులారా ఒక్కరు కాదు ఇద్దరు కాదు లక్షల మంది ఇలాంటి బిడ్డలను ఈ అటవీ ప్రాంతాల నుంచి తయారు చేసే శక్తి ఈ స్వేరో నెట్వర్క్కి ఇవ్వండి తల్లులారా అని చెప్పి పగిడిద్ద రాజును సమ్మక్క దేవతను సారలక్క దేవతను పూజించి ఇక్కడికి రావడం జరిగింది మిథులారా ఈరోజు నిన్న ఒక గొప్ప వార్త ఎక్కడో మారుమూల ప్రాంతంలో పుట్టిన ఒక బిడ్డ తల్లిదండ్రులకు ఎంతో కొంత చదువు అంతకన్నా పెద్ద చదువు లేదు కేవలం పదివేల రూపాయలు మాత్రమే నెలకు సంపాదించుకొని కుటుంబాన్ని పుట్టగడుపుతున్న సమయంలో సమయంలో చాముండేశ్వరి అనే ఒక అమ్మాయి భువనగిరి డిగ్రీ కళాశాలలో జాయిన్ అవుతుంది భువనగిరి డిగ్రీ కళాశాలలో ఇంతకుముందు ఇంకొక అమ్మాయి ఇక్కడ అదే కాలేజ్లో చదువుతున్న ఒక అమ్మాయి పెగడపల్లి అమ్మాయి చెప్పింది ఎంతో కష్టం నీకు ఫిజికల్ ఫిట్నెస్ ఉంటేనే సరిపోదు సుమా నీకు మెంటల్ ఫిట్నెస్ కూడా ఉండాలి నువ్వు అన్ని పరీక్షల్లో పాస్ అవ్వాలి మామూలు డిగ్రీ కళాశాలలో పరీక్షలు ఉంటే భోనరి డిగ్రీ కళాశాలలో పరీక్షలు ఉంటాయి అక్కడ అడ్మిషన్ తీసుకున్న చాముండేశ్వరి మూడు సంవత్సరాల కఠోర శ్రమ తర్వాత కుటుంబాన్ని మర్చిపోయింది తిండిని మర్చిపోయింది అన్నింటినీ మర్చిపోయి అందరు విద్యార్థులతో కలిసి ఉదయం నాలుగున్నరకు లేచి గ్రౌండ్లో పోయి ఎక్సర్సైజ్ చేసి రాత్రింబవలు చదివి ఈరోజు దేశంలో ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్కు దాదాపుగా నాలుగు లక్ష నాలుగు నుంచి ఐదు లక్షల మంది రాస్తారండి ఎగ్జాము నాలుగు లక్షల నుండి ఐదు లక్షల మంది ఎగ్జామ్ రాస్తారు ఆ ఎగ్జామ్లో వంద మంది మాత్రమే సెలెక్ట్ అవుతారు ఆ వంద మందిలో మన బిడ్డ ఉన్నారు చాముండేశ్వరి అది స్వేరో ఎక్కడ ఐదు లక్షలు ఎక్కడ వంద మంది ఆ వంద మంది జాయిన్ అయిన తర్వాత ఆ వంద మంది సెలెక్ట్ అయిన తర్వాత ఆర్మీలో ఒక గొప్ప ప్రిన్సిపల్ ఉంది ఉందండి మన దేశం ఇంత సురక్షితంగా ఉండడానికి ఆ ప్రిన్సిపలే కారణం నీవు వంద మందిలో ఉండవచ్చుగాక నీ సైకలాజికల్ టెస్టులో సర్వీసెస్ సెలెక్షన్ బోర్డు అంటారు ఎస్ఎస్బి ఐదు ఐదు రోజులు జరుగుతుంది ఒక్కొక్క విద్యార్థి మీద ఆ సర్వీసెస్ సెలక్షన్ బోర్డులో ఐదు రోజులు మైసూర్లో వంద మంది మీద టెస్ట్ జరిగితే అందులో ఆరు మందిని సెలెక్ట్ చేసిన ఆరు మందిలో మన చాముండేశ్వరు ఉంది గట్టిగా చప్పట్టు కొట్టండి చాముండేశ్వర్ ఎవరో కాదు మన కుటుంబాల్లో పుట్టిన బిడ్డ ఈరోజు ఎంతమంది తల్లిదండ్రులకు ఇక్కడ మాట్లాడుతున్న బిడ్డలు మా కుటుంబాల్లో కూడా ఉంటే బాగుంటుండే ఎంతమంది కనిపించింది చేతులు పెట్టండి చేతులు చాలా ధన్యవాదాలు ఎంతమంది ఈ పిల్లల్లాగా నేను కూడా స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడితే బాగుంటా అనిపించింది అందరికీ అనిపిస్తుంది నేను కూడా చిన్నగా ఉన్నప్పుడు ఈ విధంగా చదివితే ఇంత ముందు నేను గౌరవ ఎమ్మెల్యే గారు సీతక్క గారు నాగార్జున సాగర్లో హోరాహోరి ఎలక్షన్ల ప్రచారం ఉన్నప్పటికీ కూడా వారు ఈ ప్రాంతవాసి ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డ ఈ గడ్డ కోసం ప్రాణ త్యాగాన్ని కూడా చేయడానికి కరోనా టైంలో ఇంతమంది పూర్ణగారు చెప్పారు కరోనా టైంలో ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమైన ఒక ప్రజాప్రతినిధి ఏకైక ప్రజాప్రతినిధి వారు ఈ గడ్డ మీద ప్రేమతోని మన పిల్లలందరూ కూడా తనకన్నా గొప్పవాళ్ళు కావాలని మా అందరికన్నా గొప్ప కావాల గొప్పవాళ్ళు కావాలని కలలు కానీ ఐదు వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఈరోజు ఈ సభకు వచ్చారు ధన్యవాదాలు ఎమ్మెల్యే గారు చాలా చాలా ధన్యవాదాలు అదేవిధంగా తస్లీమా గారు ఇదే గడ్డ మీద పుట్టిన బిడ్డ ఎంతో ధైర్యంగా వచ్చి తన జీవిత చరిత్రను మనందరి ముందు చెప్పారు అదేవిధంగా మన బిడ్డ ఈ గురుకుల పాఠశాలలను ప్రపంచ పటంలోనే నిలిపిన బిడ్డ ప్రపంచంలోనే చెరగని చరిత్రను సృష్టించిన మన బిడ్డ మలావత్పూర్న రెండు వందల యాభై కిలోమీటర్లు తన కారును తనే నడుపుకుంటూ వచ్చింది గట్టిగా చప్పట్లు కొట్టండి తన కారును తనే నడుపుకుంటూ వచ్చింది ఎక్కడ పాకాల అటవీ ప్రాంతము ఎక్కడ రైతు కూలీల కుటుంబాలు ఎక్కడ చదువు రాని తల్లిదండ్రులు ఎక్కడ ఏడు కిలోమీటర్లు నడిచి పో ఏడు కిలోమీటర్ రోడ్డు లేని ప్రాంతము టీవీలు కూడా సరిగా రాని ప్రాంతము సెల్ ఫోన్లు సిగ్నల్ లేని ప్రాంతము అక్కడి నుండి ఒక బిడ్డ మన బిడ్డ కష్టపడి చదువుకొని రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో జాయిన్ అయ్యి అక్కడి నుండి మరి ఎవరెస్ట్ శిఖరం ఎక్కడమే కాదు ప్రతి ఒక్కరికి కూడా ఒక దిక్సూచి అయింది ఆ బిడ్డ ఈరోజు తన కారును తనే నడుపుకుంటూ వచ్చింది ఈరోజు ములుగులో జ్ఞాన గర్జన సభ పెట్టిన ప్రధానమైన ఉద్దేశం ఇక్కడ ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఇక్కడికి తీసుకొచ్చింద్రా మిత్రులారా చెప్పండి గటియా ఎవరికైనా బీర్లు బిర్యానీలు ఇచ్చిండి ఆ కార్తీకు ఎవరికి ఇవ్వలే జ్ఞానం గర్జనలు జ్ఞాన సమాజ నిర్మాణంలో ఈ జ్ఞాన ప్రస్థానంలో ఏ స్వేరో ప్రస్థానంలో ఈ గమ్యంలో ఈ గమనంలో ఈ గమ్యంలో ఎక్కడ కూడా ఈ బీరు బిర్యానీ డబ్బులు ఇవన్నీ ఉండవు కేవలం మన స్వేదం మన రక్తమే డీజిల్గా మన రక్తమే పెట్రోల్గా మన జ్ఞాన సమాజ నిర్మాణం కోసం పోదామని ఈరోజు వాజేడు వెంకటాపురం నుండి కన్నాయిగూడెం పుట్టాయిగూడెం మొగ్గునూరు నీలంపల్లి తుపాకులగూడెం ఐలాపూరు సింగారం బయక్కపేట కాల్వపల్లి నార్లాపూరు మొద్దులగూడెం లవ్వాల బందాల కాటాపూర్ బీరెల్లి అలిగూడెం నర్సపూర్ మంగపేట చిన్నబోయినపల్లి రొయ్యూరు ఈ గ్రామాల నుండి మన బిడ్డలందరూ వచ్చారండి గట్టిగా చప్పట్లు కొట్టండి ఆ బిడ్డల కోసం ఎవరి బిడ్డలు ఎవరి బిడ్డలు వచ్చిన బిడ్డలు ఎవరు రాబోయే రోజుల్లో ఈ దేశాన్ని పరిపాలించబోతున్న బిడ్డలు అందుకొరకన్నా గట్టిగా చప్పట్లు కొట్టండి సమ్మక్క సారక్క దేవతల ఆశీష్యులు మెండుగా ఉన్న బిడ్డలండి వీళ్ళు నేను సమ్మక్క సారలక్క గారి చరిత్రలు ఇరవై సంవత్సరాల క్రితం చదివిన ఎంత గొప్ప దేవతలండి వాళ్ళ చరిత్రను ఈ ప్రపంచాన్ని తెలియకుండా చేసింది సమాజం ఎక్కడ ప్రతాపరుద్రుని మహారాజులు అక్కడేమి ఫిరంగులు ఉంటాయి ఇక్కడ కత్తులు కటార్లు తర్వాత విల్లంబులు పట్టుకొని పోరాటం చేస్తారు నిజానికి వాళ్లకు వెన్నుపోటు పడిచారు వెన్నుపోటు పడిచారు ఆ దేవల దేవతలకు ఈరోజు మళ్ళీ ఆ దేవతల ఆశీష్యులున్న ఈ బిడ్డలు గొప్పగా చదువుకుంటుంటే మళ్ళీ వెన్నుపోటు పడవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి జాగ్రత్తగా ఉండండి ఆ రోజు మన దేవతలకు వెన్నుపోటు పొడిచిండ్రు మన దేవతలకు ఒక చరిత్ర చరిత్రను ఒక గొప్ప ఉండాల్సిన గొప్ప స్థలాన్ని మన దేవతలకు దక్కకుండా చేసిండ్రు ఈరోజు ప్రభుత్వాల రకరకాల ప్రభుత్వాలు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కానీ ఇంకా మిగతా ప్రభుత్వాలు కానీ ఎంతో కష్టపడి ఇట్లా ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ కలిసి ఆ దేవతలకు రావాల్సిన స్థానాన్ని పోరాటం చేసి తీసుకొచ్చిండ్రు కానీ చరిత్ర చరి చరిత్ర చరిత్రలో చెరిపివేయలేని వాస్తవం ఎంత అంటే ఆ దేవతలకు వెన్నుపోటు పడిచారు అయినా ఆ దేవతలు లొంగలేదు చిలకల గుట్టకెళ్ళిండ్రండి చిలకెల గుట్టకెళ్ళిండ్రు మరణం మరణ మీద నవ్విన కానీ వాళ్ళు మరణించలేదు మన గుండెల్లో చాలా గొప్పగా ప్రతి శరీరాన ప్రతి కణాన వాళ్ళు దేవతలు మన మీద వాళ్ళ దివ్య దృష్టి మన మీద పెట్టనే ఉన్నారు ఈరోజు మిత్రులారా మన పిల్లలు మెడిసిన్ చదువుకుంటుంటే ఇంత ముందు అన్నాడు ఒకప్పుడు రెండు సీట్లు వచ్చినాయి ఇప్పుడు రెండు వందల మెడికల్ సీట్లు వస్తున్నాయి ఇక్కడ మన కళ్ళ ముందరనే మౌని భూపాలపల్లిలో ఒక డాక్టర్ వచ్చి ఇక్కడ కళ్ళ ముందరనే సాక్ష్యం ఇచ్చింది నేను ఐదు సంవత్సరాల క్రితం ఏమి తిండి లేని కుటుంబాల్లో పుట్టి తొట్టిలో చదువుకొని ఈరోజు నేను ఏ గడ్డ మీదైతే పుట్టానో ఆ గడ్డ మీదనే ఒక డాక్టర్గా పనిచేస్తున్నాను అంతకన్నా మీకు గొప్ప సాక్ష్యం ఏముంటుంది ఒక్కసారి ఆలోచించండి ఈరోజు ప్రవీణ్ కుమార్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు అని ఒకడు వాట్సాప్ మెసేజ్ పెడతాడు ప్రవీణ్ కుమార్కు నేడో రేపో ఉరి తీయబోతున్నారని ఇంకొకటి పెడతాడు ప్రవీణ్ కుమార్ ఎన్నడైనా వీరిని కథం చేయాలని ఇంకొకటి అరే వారి మా గట్టమ్మ తల్లి ఉందిరా మా పగిడింద ఉన్నాడు మా నేను ఇంత గోవిందరాజు దేవుని ఆశీర్వాదం తీసుకొని వచ్చిన మా సమ్మక్క సార్లక్క తల్లులున్నారా మీరేం వచ్చేసి ఊరేస్తారు నాకు వాడు ఊ అంటే ఊరి ఆ అట్లేదు ఇష్టం ఆ చెల్డ్ అరే ఇక్కడ చిన్న చిన్న పిల్లల అభయానో చిన్న అమ్మాయి వచ్చి ఇక్కడ ఆడుకుంటున్నది ఆ పిల్లల పిల్లలు వేల మంది వందల మంది వేల మంది లక్షల మంది పిల్లలు ఈరోజు తయారవుతున్నారు ఎంత చక్కగా వాళ్ళని అడుక్కొని నేను కాలు మటుకోవాల్సి వస్తుంది వాళ్ళని అరే తెలుగులో మాట్లాడుండ్రో బయని లేదు మాకు తెలుగు వస్తలేదు వాళ్ళు అంటారు ఎప్పుడన్నా విన్నావా కన్నాయిగూడెంలా రాజబాబు ఎక్కడున్నాడు రాజబాబు కన్నాయి గూడెంలా బుట్టాయి గూడెంలా తుపాకుల గూడెంలా ఎప్పుడన్నా విన్నావా మనం మన పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడు ఎవరైనా చదువు వస్తారన్నారు చదువు వచ్చిన వాళ్ళకి చూసిన చదువు రావాలని ఎవరైనా మన కోసం కష్టపడ్డరా లేదు కానీ ఈరోజు చదువు అనేది స్వేరోయిజం రావడం వల్ల జ్ఞానం అనేది ఒక జ్ఞానం అనేది ఒక జలపాతం లాగా వస్తున్నది జ్ఞానం అనేది ఒక అగ్నిపర్వతం లాగా బద్దలవుతున్నది ప్రతి గల్లీ ప్రతి ఇల్లు ప్రతి బస్తీ ప్రతి సందు ప్రతి గొంతు ప్రతి చోట కూడా మాకు జ్ఞానం కావాలి ఇంతకుముందు గౌరవ ఎమ్మెల్యే గారు చాలా చక్కగా చెప్పిండ్రు జ్ఞానం జ్ఞానం ఎంత డబ్బులు ఇచ్చినా ఎంత దోపిడీ జరిగినా ఎన్ని ఉపద్రవాలు వచ్చినా కూడా మన పోనిది జ్ఞానం ఆ జ్ఞానాన్ని ఈరోజు మనకి ఏ ఉన్నా లేకపోయినా జ్ఞానం ఉంటే చాలు ఈరోజు మనకు ఉండే గొప్ప ఆస్తి ఏంటి భూమి కాదు జ్ఞానం ఈ జ్ఞానం ఉంటే ఎక్కడికైనా ప్రపంచంలో బతకొచ్చు మిత్రులరా ఎక్కడికైనా ప్రపంచంలో బతుకవచ్చు నిన్న రాత్రి అమెరికాలో సౌత్ కరణిలాలో ఒక గొప్ప నగరంలో నుంచి ఒక స్వేరో నాతో మాట్లాడి ఈ స్టోరీ మీరు వినాలే ఒక స్వేరో నాతో మాట్లాడాడు సార్ నేను సోషల్ వెల్ఫేర్ నుంచి బయటకు వచ్చిన బయటకు వచ్చిన తర్వాత నేను ఒక జేఎన్టీలో ఇంజనీరింగ్ చేసిన ఇంతకుముందు ఐఐటి పిల్లలు ఇద్దరున్నారు ఆ ఇద్దరు లాగానే నేను ఐఐటి పోయే అదృష్టం కూడా నాకు రాలేదు నా తల్లిదండ్రులకు చదువు రాదు ఉమామహేశ్వర్ అనే పేరు నా తల్లిదండ్రులకు చదువురాదు నేను జేఎన్టీయులో ఇంజనీరింగ్ చేసిన ఇంజనీరింగ్ చేసిన తర్వాత నా టాలెంట్ చూసి టాటా సుమో టాటా ఇండికా టాటా సుమో టాటా ఇండికాల ఇంజన్ డిజైన్ చేయడానికి నన్ను రతన్ టాటా పిలిపించిండు సార్ అని చెప్పిండు ఎక్కడ సోషల్ వెల్ఫేర్ స్కూలు ఎక్కడ ట్రైబల్ వెల్ఫేర్ స్కూలు ఎక్కడ రతన్ టాటా రతన్ టాటా వాళ్ళ కంపెనీ పిలిపించి నన్ను ఆరు సంవత్సరాలు టాటా ఇండికా టాటా సుమోలా ఇంజన్లు డెవలప్ చేసిన తర్వాత మాకు జర్మన్ కంపెనీ బెంజ్ మోటార్ అంటే మెర్సిడీస్ బెంజ్ కార్లు ఏవైతే మనం చూస్తున్నామో టాటాకు మెర్సిడీస్ బెంజ్కు ఒక ఒప్పందం ఉండే మీ ఇంజన్లు మేము ఇస్తాం బాడీ మీరు చేసుకోండి అని ఆ బెంజ్ కార్లు డిజైన్ చేసిన ఇంజనీరు జర్మన్ పోకుండా ఉమామహేశ్వర్ నువ్వు నాకు జర్మన్కు అని చెప్తే ఈయన జర్మనీకి పోయాడు అక్కడి నుండి మనోడు ఎన్నో ఆవిష్కరణలు చేసిన తర్వాత అక్కడి నుంచి ఇక లాంగ్ స్టోరీ షార్ట్ చెప్తా అక్కడ నుంచి జర్మనీ నుంచి అమెరికా పోయిండు మనోడు జర్మనీ వాళ్ళు అమెరికాలో కంపెనీ పెడితే అమెరికా పోయిండు అమెరికా పోయిన తర్వాత అక్కడి నుండి అమెరికాలో ఈరోజు న్యూక్లియర్ రియాక్టర్లు తయారు చేసే కంపెనీకి న్యూక్లియర్లు రియాక్టర్లు తయారు చేసే కంపెనీలో డైరెక్టర్గా పనిచేస్తున్నాడు ఇప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టండి మన బిడ్డా ఎక్కడ సోషల్ వెల్ఫేరు ఎక్కడ న్యూక్లియర్ ఎనర్జీ ఈరోజు ములుగులో ఈ జ్ఞాన గర్జన సభ పెట్టడానికి ప్రధానమైన ఉద్దేశం అలాంటి బిడ్డలను ఇంటింటికి ఇంటింటికి తయారు చేయాలి ఇంటికి ఒకరు బస్తికొకరు తండకొకరు గూడానికి ఒకరు ప్రతి గ్రామానికి కూడా ఇలాంటి గొప్ప వ్యక్తులు తయారు కావాలి మనకు చిన్నగున్నప్పుడు మన తల్లిదండ్రులు కానీ లేకపోతే ఊర్లలో నేర్పించింది ఏమిటి అమ్మో వస్తారా పట్టెలు వస్తారా గజగజ వనకాలి నువ్వు తక్కువ వాయిస్తో మాట్లాడాలి వాంగి నడవాలి అమ్మాయిలు అయితే ఇంట్లోకి పోండ్రి అమ్మో నువ్వు ఊరు బయటికి పోకూడదు అప్పుడు నువ్వు పెళ్లి చేసుకోవాలి లేకపోతే ఎవరైనా నేను ఏమన్నా చేస్తారు అన్న భయాందోళన నిరుపేసినా ఈరోజు మీకు ఇక్కడ కనిపించిన అమ్మాయిలు ఎవరైనా అట్లా భయపడ్డట్టు కనిపించిందా డాన్స్ చేసిన అమ్మాయిలు కానీ లేకపోతే ఇక్కడ మాట్లాడిన అమ్మాయిలు కానీ ఆ తరం పోయింది స్వేరోయిజం వల్ల ఒక కొత్త తరం వస్తున్నది ఈ దేశంలో స్వేరోయిజం కేవలం తెలంగాణకు మాత్రమే పరిమితం కాలేదు ఆంధ్రకు పోయింది అక్కడ నుంచి ఒరిస్సా పోయింది అక్కడ నుంచి కర్ణాటకలో ఆల్రెడీ రెండు వందల యాభై గ్రామాల్లో స్వేరోయిజం ప్రవేశింది ఢిల్లీలో అయితే ఎప్పుడో పోయింది పార్లమెంట్ కూడా పోయింది మా రఘురామకృష్ణ ఎంపీ గారికి ధన్యవాదాలు చెప్పాలి పార్లమెంట్ కూడా స్వేరోయిజం పోయింది సో ఈరోజు అంటే ఎవరో చాలా మంది అంటారు స్వేరు వాళ్ళు ఎన్ని ఆఫీసులు ఉన్నాయి ఎన్ని స్కూల్ నడుపుతారు స్వేరు ఆఫీసులలో కాదండి బాబు ఆత్మలల్లో ఉన్నారు ఆత్మల స్వేరులకి ఆఫీస్ ఎక్కువ ఉన్నాయి స్వేరు అనేది ఒక మేఘం స్వేరో అనేది ఒక గాలి స్వేరో అనేది ఒక ఆక్సిజన్ స్వేరు అనేది ఒక యాటమ్ ఈ ప్రపంచం ఉన్నంత వరకు స్వేరోయిజం ఉంటుంది స్వేరజం ఎక్కడ పోతుంది స్వేరోహిజం అట్ల చేయాలి ఇట్లా చేయాలి అరే రే కాదండి స్వేరోయిజం అనేది జ్ఞానం ప్రపంచం జ్ఞానం వల్లనే మనం ఇట్లా ఈ స్థాయికి వచ్చినాం స్వేరోయిజం కూడా అదే జ్ఞానం కోసం పోరాడుతున్నది ఇక మన కార్తీకు మందశ్యాము ఇక వాళ్ళ మిత్ర బృందం అంత వెంకన్న వీళ్ళందరూ కూడా మామూలు కష్టపడలేదండి నిజంగా ఎవరు కష్టపడతారండి స్వేరోయిజం ఇదే త్యాగాల పునాదుల మీద నిర్మించబడ్డదే స్వేరోయిజం ఇరవై ఐదు రోజులు చిన్న పిల్లలు ఉన్న కుటుంబాన్ని వదిలేసి ఇరవై ఐదు రోజులు ఎక్కడెక్కడో గూడాలు గోదావరి దాటి వాజేడు వెంకటాపురం అక్కడెక్కడ అంత అంతా దాకా పోయి వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా ఈ సభకు తీసుకొచ్చిన ద్వారా ఆయనకు వచ్చిందేమున్నది ఇరవై కేజీలు తగ్గిండు అంటే ఒక అందుకు మంచిదే అదే సంగతి ఇరవై కేజీలు తగ్గిండు ఎందుకు ఇంత త్యాగం చేస్తున్నారు ఈరోజు స్వేరోజు ఎందుకు చేస్తున్నారంటే తరతరాలుగా అణచిబేయబడ్డ వర్గాలు జ్ఞానానికి దూరం చేయబడ్డ వర్గాలు మళ్ళీ బానిసలుగా కాకూడదు బలాడ్యులు కావాలి రేపు తాళ్ళెక్కిన బిడ్డలు లేకపోతే మర మగ్గాలు నేర్చిన అన్నలు మర మనుషులను తయారు చేయాలని కష్టపడుతున్నారు వాళ్ళు కళ్ళు కాదు కంప్యూటర్లు కావాలని కష్టపడుతున్నారు డాలర్లు సంపాదించ మా పిల్లలు డబ్బులే మామూలు రూపాయలే కాదు డాలర్లు కూడా మా పిల్లలు సంపాదించాలి మేము రాకపోవచ్చు ఈరోజు కార్తీక్ ఏం రాకపోవచ్చు కానీ ఒక కొత్త తరానికి వస్తే దూడపాక సమనున్నాడు ఆయన కాలి రీపోయింది ఆయన కూడా సర్వైపేట పంకెన పలిమెల తుపాకులగూడెం సమ్మంపల్లి బోర్లగూడెం సింగారం ఆజాంనగర్ ఈ గ్రామాలను ఎందుకు తిరుగుతున్నాడు ఆయన అనారోగ్యం ఆయన కూడా తిరుగుతున్నాడు రాత్రి మొవాళ్ళు తిరుగుతూనే ఉన్నాడు ఎక్కడ పడితే అక్కడ పోతూనే ఉన్నాడు ఎందుకు పోతున్నాడు ఈరోజు అజ్మీరా మధురమా ఎంత చక్కగా చెప్పింది హజ్మా మా మధురమ పూర్ణిమ వీళ్ళందరూ ఎంత చెప్పారు ఈరోజు ఆ పిల్లలు ఢిల్లీ యూనివర్సిటీలో ఉన్నారు వీళ్ళందరికీ ఏ విధమైన గైడెన్స్ ఎవరు ఇస్తున్నారు కార్తీకో లేకపోతే సుమనో ఇంకా వీళ్ళందరూ కూడా ష్యాము వీళ్ళందరూ ఇస్తున్నారు వీళ్ళకి ఏమో వస్తున్నది జీరో ఒక్క పైస కూడా ఇస్తలేరు ఎవరు ఈరోజు సమయం మేము మేము ఎవరు కూడా డబ్బులు ఇవ్వలేదండి ఆయన వాళ్ళని వీళ్ళని అడిగి ఆయన కష్టార్జితాన్ని వాళ్ళని వీళ్ళని అడిగిపెట్టాడు ఎవరు ఏ దీనివల్ల ఏమొస్తుంది అనకు ఏం రాదు కానీ స్వేరోయిజం అదే స్వేరోయిజం అంటే త్యాగాల పునాదుల మీద నిర్మించబడ్డదే స్వేరోయిజం మనకు రాకపోయినా పర్వాలేదు నిస్వార్థంగా సేవ చేద్దాం రేపు ఒక గొప్ప జ్ఞాన సమాజం వస్తుంది ఆ జ్ఞాన సమాజంలో అందరు కూడా ఆత్మగౌరవంతో బతుకుతుంది ఈరోజు బిడ్డ నువ్వు కండ కావరంతో నిలుగుతున్నావు కుట్రలు చేస్తున్నావు నీ కండ కావరాన్ని ఆత్మగౌరవం అనే నినాదంతో అణచివేస్తుంది స్వేరోయిజం అది దయచేసి గుర్తుపెట్టుకోండి మిత్రులారా సో మిథులారా అందుకొరకు మీ అందరికీ ఒకటే రిక్వెస్ట్ రకరకాల ప్రాంతాల నుంచి వచ్చిండ్రు మారుమూల ప్రాంతాల నుంచి వచ్చిండ్రు విద్యకు నోచుకొని ప్రాంతాల నుంచి వచ్చిండ్రు ఈరోజు మీరు ములుగు సభ తర్వాత మీరు గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి మీరు గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి ఈ సభ గురించి మాట్లాడండి ఈ సభలో మాట్లాడిన వక్తలు ఏమేమి చెప్పినారనే వాటి గురించి మాట్లాడండి మీ సభలో చూసిన విద్యార్థులను ఈరోజు రాత్రి మీరు పోయిన తర్వాత మీ ఇళ్లలో మీ తల్లిదండ్రులతో గూడె పెద్దలతో కానీ లేకపోతే తండ పెద్దలతో కానీ లేకపోతే బస్తీ పెద్దలతో కానీ అందరితో కూర్చొని మాట్లాడి మనం ఒక స్వేరో సర్కిల్ ఏ విధంగా స్టార్ట్ చేయాలి మనం కూడా ఇంగ్లీషు తెలుగు అన్నింటిలో విద్యా విధానం ఏ విధంగా చేసుకోవాలి మనం కూడా ఈరోజు ఇంతమంది పిల్లలు మాట్లాడుకు ఆ విధంగా మనం కూడా ప్రతిరోజు ప్రతి గ్రామంలో ఒక రోల్ మోడల్ని పెట్టుకుందాం మనం కూడా ఆ విధంగా ఐఏఎస్లో అవుదాం ఐపీఎస్లో అవుదాం అదేవిధంగా సైంటిస్ట్లో అవుదాం లేకపోతే పొలిటీషియన్ అవుదాం లేకపోతే డ్యాన్సర్లు అదాం అని చెప్తాం ఈరోజు మన నెవీన్ మంచిగా అనిపించిందా నెవీన్ డ్యాన్స్ మీకు మంచి అనిపించిందా లేదా నెవీన్ తర్వాత మన ఆదివాసీ నృత్యం చేసిన బిడ్డలు వాళ్ళందరి కళ వాళ్ళందరి కళ కరిగిపోకూడదు మిత్రులారా ఒక కళలా కరిగిపోకూడదు అది ఒక గొప్ప బాలీవుడ్ టాలీవుడ్ స్వేరోవుడ్ లా కావాలి బిడ్డ ఈరోజు మీరు కేవలం స్వే బాలీవుడ్ టాలీవుడ్ కాలీవుడ్ అంటున్నారు స్వేరోవుడ్ వచ్చినే వచ్చింది మల్కాజ్గిరిలో దుమ్ము రేపుతున్నారు పిల్లలు సో అలాంటి ఒక గొప్ప కళాకారులను కూడా తయారు చేయాల్సిన అవసరం ఉన్నది అందుకొరికే ఈరోజు ఈ మీటింగ్ నుంచి వాపస్ పెట్టేటప్పుడు పైలంగా పోండి ఎక్కడ కూడా మిస్టేక్ చేయకండి జాగ్రత్తగా పోండి పోయిన తర్వాత రేపు పొద్దున్నుంచే ఈ బిడ్డల గురించి ప్రతి గ్రామంలో ప్రతి తండలు కూడా మాట్లాడాల్సిన అవసరం చెప్తూ మరి ఇంత గొప్ప సభ ఇంత గొప్ప సభ ఇంత చరిత్రాత్మకంగా మరి సాగించినందుకు ఈ దీని వెనుక శ్రమపడ్డ చాలామందికి ఈరోజు వేదిక ఎక్కే అదృష్టం లేకపోయి ఉండొచ్చు అవకాశం లేకపోయి ఉండొచ్చు కానీ మిత్రులరా స్వేరోయిజం అనేది చాలా గొప్పది ఎక్కడో దగ్గర మీకు డెఫినెట్గా రికగ్నేషన్ దొరుకుతుంది ఈరోజు రాకపోవచ్చు మనం సెల్ఫీలు దిగలేకపోవచ్చు మనకు ఫోటోగ్రాఫులు రాగలేకపోవచ్చు లేకపోతే మనకు మెమెంటో రాకపోవచ్చు అది ఇక్కడ అవసరం లేదు కానీ జనాల గుండెల్లో ఉంటారు మీరందరూ కూడా ఈ జనాల గుండెల్లో ఉంటారు ప్రతి ఒర్రెలో ఉంటారు ప్రతి వాగులో ఉంటారు ప్రతి చెట్టులో ఉంటారు ప్రతి పుట్టలో ఉంటారు ప్రతి గట్టు మీద ఉంటారు ప్రతి గుట్ట మీద ఉంటారు మిత్రులారా అందుకొరకు ప్రతి గుండెలో కూడా మీరు పోతారు అందుకొరకు ఇదే శ్రమ రాబోయే రోజుల్లో ఇంకా గొప్ప త్యాగానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉండదు మీరందరూ కూడా ఈరోజు కేవలం ఇరవై మంది కాదు నేను ఇంతకుముందు చెప్పిన లక్షల మంది లక్షల మందిని తయారు చేస్తాను తల్లి అని చెప్పి నేను సమ్మక్కకు సరళక్కకు మీ అందరి తరపున వాగ్దానం చేసి వచ్చాను మిత్రులారా మరి మీ అందరు నాతో పాటు నడుస్తారా గట్టిగా ఆకలి అయితున్నదా ఆకలైతే ఏం తినాలి స్వేరోజంలో గట్టిగా చెప్పండి ఆకలైతే అక్షరాలు తినాలి మిత్రులరా స్వేరోయిజంలో ఆకలి అయితే అక్షరాలే తినాలి అక్షరాలే మనని ముందరికి నడిపిస్తాయి థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ జై భీమ్ జై స్వేరు థ్యాంక్ యూ సో ఇప్పుడు ఈ ములుగు జిల్లాలో మండలాల ఇన్ఛార్జీలుగా